మన ఇరిగేషన్ శాఖ మంత్రులు అనిల్ గారు మాట్లాడుతూ ఆయన ఛాలెంజ్ చేశాడు. దీని మీద చర్చ పెడతాం, మీరు కనుక మేము కనుక ప్రూవ్ చేస్తే టీడీపీని మూసుకుంటారా, పార్టీ మూసేస్తారని ఆయన పెట్టాడు. మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. దీని మీద మీరు టెండర్స్కి ఒక కమిషన్ కమిటీ చేశారు, ఒక హైకోర్టు జడ్జిని పెట్టారు. దీనికి కూడా జ్యుడిషియల్ కమిషన్ అయ్యింది, ఎందుకంటే పనులు ఎలాగ చేసేలేదు డిసెంబర్ దాకా. హైకోర్టులో స్టే వేకేట్ అవుతే తప్ప ఈ టెండర్ ప్రాసెస్ని బిగిన్ చేయటాక లేదు. బిగిన్ చేసినా పనులు చేయటాక ఫ్లడ్ ఉంది కాబట్టి డిసెంబర్ దాకా మీరు ఏ పనులు చేయలేరు. కాబట్టి 2 నెలల సమయం చాలా ఉంది, ఒక జ్యుడిషియల్ కమిషన్ అయ్యింది. అసలు రీటెండరింగ్ లేదా రివర్స్ టెండరింగ్ చేసే పరిస్థితులు ఏంటి, వేసిన పద్ధతి కరెక్టా, మీరేం చేస్తున్నారనేది. స్వయాన చీఫ్ ఇంజనీర్ పోలవరం ఆయన నేను లెటర్ రాశాను ప్రభుత్వానికి, అయ్యా రివర్స్ టెండర్స్ అంటే ఇద్దరు ఉండాలి కానీ ఒకళ్ళే వచ్చారు కాబట్టి రివర్స్ టెండర్ పనికిరాదు అని. అలా అంటూ ఆయన ఏమన్నాడు, ఐబిఎం రేట్ల కంటే 12.6% తక్కువగా కోట్ చేశారు అన్నారు. ఐబిఎం రేట్లు అంటే ఇనీషియల్ బెంచ్ మార్క్ రేట్స్. ఇవాళ 12.6% రేట్లు డ్యామ్లో మిగిలిపోయిన పనికి 1500 కోట్లకి, అలాగే ఏదైతే పవర్ ప్రాజెక్ట్ ఉందో దానికి కలిపి 12.6% తగ్గించారని చెప్పి చెప్తున్నారు. ఒకటి, అసలు పవర్ ప్రాజెక్ట్ని డ్యామ్ని కలపాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలవరం అథారిటీ డ్యామ్ వరకే బాధ్యత, పవర్ ప్రాజెక్ట్కి సంబంధం లేదు. డ్యామ్ అయితే కానీ పవర్ ప్రాజెక్ట్ కట్టక లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చినా కూడా డ్యామ్కి ఇస్తుంది తప్ప పవర్ ప్రాజెక్ట్కి ఇవ్వదు. ఇవాళ 1771 రూపాయి మీరు 71 కోట్లు మిగిలిపోయిన పనులుగా చెప్తున్నారు, అంటే ఐబిఎం రేట్స్ అవి. ఒక పక్క మీరు గతంలో మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళ రేట్లన్నీ కూడా 50% ఎక్సెస్ చేసి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు దోసేసుకుందన్న మీరు ఇవాళ అసలు ఐబిఎం రేట్లు ఎందుకు ఆమోదించారు? అసలు ఐబిఎం రేట్లు తగ్గించవచ్చు కదా మీరు, మరి అది చేయకుండా అదే ఐబిఎం రేట్ల మీద 12.6% అంటే డ్యామ్ మీద 90గా వాళ్ళు 14.6% పనిచేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ. కాబట్టి మీరు ఐబిఎం రేట్లు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారో, అట్లా ఎందుకు తగ్గించలేదు? రెండవది, ఏదైనా ప్రాజెక్ట్కి టైం ఉంటుంది, ఇన్ని సంవత్సరాల్లో పూర్తి అవ్వాలి లేదా ఇంత పీరియడ్లో పూర్తి అవ్వాలని ఉంటుంది. ఆ పూర్తి అయితే వచ్చే లాభాలేంటి, పూర్తి కావద్దు వచ్చే నష్టాలేంటి ఉంటాయి. ఇవాళ మీరు 620 కోట్లు మేము సేవ్ చేశామని చెప్తున్నారు. 620 కోట్లు దేని మీద? పవర్ ప్రాజెక్టు ప్లస్ డ్యామ్ మీద. సరే, డ్యామ్ మీద ఉంది 1700 కోట్లే, అది పీపీఏ చూసుకుంటుంది. పవర్ ప్రాజెక్టుకి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రపంచంలో భారతదేశంలో ప్రత్యేకించి టెండర్లు పిలిచేటప్పుడు పెద్ద పెద్ద టెండర్లలో టెక్నికల్ బిడ్డింగ్ ఉంటుంది, తర్వాత ఫైనాన్షియల్ బిడ్డింగ్ ఉంటుంది. అంటే పరీక్ష రాస్తే పరీక్ష, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. కానీ మీరేం చేశారు, ఆ విలేజ్ వాలంటీర్స్ లాగా 20 మార్కులు పరీక్షకి 80 మార్కులు ఇంటర్వ్యూ పెట్టి మొత్తం కార్యకర్తలు అందరూ అపాయింట్ చేసుకున్నట్టు ఫస్ట్ ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తే తర్వాత టెక్నికల్ బిడ్ అంటున్నారు. టెక్నికల్ బిడ్ అంటే ఏంటి? ఈ కాంట్రాక్టర్కి అనుభవం ఉందా లేదా, ఆయన బ్యారేజ్లు కట్టే కాంట్రాక్టరు, పవర్ హౌస్లు ఎక్కడ కట్టలేదు ఆయన, మోటార్లు పంపులు వరకు మెగావాళ్ళకు ఉంటే అనుభవం ఉండొచ్చు. కానీ టర్బైన్లు ఆల్టర్నేటర్లు తర్వాత సబ్స్టేషన్లు కట్టే అనుభవం మెగావాళ్ళకి లేదు, వాళ్ళు ఎక్కడ క్లెయిమ్ కూడా చేయలేదు. కాబట్టి టెక్నికల్ బిట్లో అప్రూవ్ కాకుండా ఇద్దరు రావాల్సిన తోట ఒకళ్ళే వచ్చి ఆ ఒకళ్ళు ఐబిఎం రేట్ల కంటే తక్కువ వేశారని చెప్పి వాళ్ళని మీరు ఆల్మోస్ట్ ఆమోదించినట్టే ఇవాళ మీరు ప్రచారం చేస్తున్నారంటే, మరి ఆ పోలవరం సీఈ గారు ఇచ్చిన లెటర్, ఇద్దరు బదులు ఒకళ్ళే వచ్చారు కాబట్టి ఇది రివర్స్ టెండరింగ్ కింద రాదని దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలా? ఆయన ఏదో ఛాలెంజ్ మాట మినిస్టర్ గారు, నీకు మా ఉమాగారు అవసరంలో నేను చెప్తుంది, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీ అనుభవం ఎంతో మా అనుభవం అంతే. నువ్వు ఫస్ట్ టైం మినిస్టర్, మేము ఫస్ట్ టైము ఎమ్మెల్సీగా ఉన్నాం. మీరు డయాస్ చెప్పండి ఎక్కడో, మేము వచ్చి మాట్లాడదాం. మరి రాజీనామా మీరు చేయాలా మేము చేయాలి అక్కడ డిసైడ్ చేద్దాం. ఇవాళ 20 సంవత్సరం కల్లా పూర్తి చేస్తా అన్న డ్యామ్ని నువ్వు 2 సంవత్సరాలకు ఇచ్చావు, అంటే 21 దాకా డ్యామ్ పూర్తి కాదు. 28 నెలల్లో పూర్తి చేస్తా అన్న పవర్ ప్రాజెక్టుకి 58 నెలలు ఇచ్చావు, అంటే 58 నెలలు పవర్ ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే హైడల్ పవర్లో వచ్చే కాస్ట్
ఇప్పుడు 960 మెగావాట్లు వస్తుంది. నాకు తెలిసి సౌత్ ఇండియాలో హయ్యెస్ట్ హైడల్లో వచ్చే అంటే ఫ్లడ్ ఉండే ప్రాజెక్ట్ ఇది పోలవరం. దాదాపు 6 మంత్స్ ఫ్లడ్ ఉంటుందని చెప్తున్నారు, వాటర్ ఉంటుంది అంటున్నారు పవర్ ప్రొడక్షన్కి. కాబట్టి అంత పవర్ 3 సంవత్సరాలు అంటే 3 సీజన్లను వేస్ట్ చేస్తే దాదాపు 2700 నుంచి 3000 కోట్ల రూపాయలు పవర్ జనరేషన్ లాస్ రాగా, ఈ ప్రాజెక్ట్ని 2020 నుంచి 2021 పెట్టిన దానివల్ల ఐడిసి అంటే ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ 300 కోట్లు, పట్టిసీమ కరెంటు, ఒక సంవత్సరం కనుక నువ్వు గ్రావిటీ వలన వాటర్ ఇవ్వాల్సింది ఇవ్వక పట్టిసీమ ద్వారా ఇచ్చినందువలన వచ్చే లాసు, ఇదంతా లెక్కేసుకుంటే దాదాపు 3500 నుంచి 4000 కోట్లు లాసు ఈ ప్రాజెక్ట్ అన్ని పూర్తయ్యే టైంలో వస్తుంది. అంటే వెనక మనకి ఈ స్టీలు మెటల్ లేనప్పుడు కుండలు ఉండేవి, చౌకం అని చెప్పి ఓటి కుండ తెచ్చుకున్నారంట, ఆ నీళ్ళు పోగానే పగిలిపోయింది. అయితే తెచ్చేటప్పుడు చెప్పారు ఇది చాలా చౌకని చెప్పి. అలాగా ఇవాళ నువ్వు పవర్ ప్రాజెక్ట్ విషయంలో మెటీరియల్ కాంప్రమైజ్ అయ్యారని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం. జిఈ టర్బైన్లు ఎందుకు నువ్వు కండిషన్ పెట్టలేదు? ఇవాళ కాకినాడలో మనకు అపార్ట్మెంట్ కూలిపోయింది, వాళ్ళు స్పష్టంగా చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇంజనీర్స్ అయ్యా ఇందుట్లో మెటీరియల్ ఐరన్ నాసిరకం వాడారని 15 సంవత్సరాల తర్వాత 40 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఎవరు బాధ్యత అండి? వాళ్ళు రేపు డ్యామ్ కూడా ఒక 10 సంవత్సరాల 15 సంవత్సరాల ఏదైనా జరిగితే ఆ 2 జిల్లాల పరిస్థితి ఏంటి? ఇవాళ ఈ ప్రభుత్వం ఉండదు, ఈ కాంట్రాక్టర్ ఉండదు, ఈ టర్బైన్ సప్లై చేసే కంపెనీ ఉండదు, ఎవరు బాధ్యత దానికి? కాబట్టి ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఆషామాషిగా పిల్లలు మాట్లాడతాం, ఏదో కోడిపందాల దగ్గర వాడే భాష ఇక్కడ మాట్లాడతాం మంచిది కాదు మినిస్టర్ గారు. ఛాలెంజ్లు మేమేం చేస్తాం, ఉమాగారు అవసరం లేదు, నేనే ఛాలెంజ్ చేస్తున్నా, చెప్పండి ఎక్కడ రమ్మంటారు, ఏ డయాస్ మీద మాట్లాడదాం, మీ రివర్స్ టెండర్ కథ మీ కథ, మీరు ఏం మాట్లాడారు, మెగా గురించి ఏం మాట్లాడారు, మ్యాక్స్ వాళ్ళ గురించి ఏం మాట్లాడారు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? తక్కువ ఇస్తే మెగా నిజాయితీ పరిడ్ అవుతాడా? ఇవాళ ఇదే మెగాకి వీళ్ళ అనుబంధ సంస్థలకి భవిష్యత్తులో మేమేమి ఇవ్వం అని చెప్పి మీరు ఛాలెంజ్ చేయని చూద్దాం మరి. మీ నిజాయితీ ఉంటే ఒక పక్క మీరు రేపొద్దున బస్సుల్లో కాంట్రాక్టుల్లో ఇద్దామని చెప్పి వాళ్ళతో లోపాయకారిగా చేసుకుని ఇటువంటి చీకటి అగ్రిమెంట్లు చేసుకుని మీరు ఇవాళ మేము తగ్గించామంటే ఎవరు అడిగారు తగ్గించమని? నిన్ను ఏమైనా అడిగారా? ఇవాళ నువ్వు రైస్ విషయంలో కానీ లేదంటే అక్కడ వేరే విషయంలో కానీ 100 కోట్ల రూపాయలు నువ్వు వృధాగా ఖర్చు పెడుతున్నావు. ప్రజలు అడగలేదు అలా చేయమని. అక్కడ వృధాగా ఖర్చు పెట్టి ఇక్కడ కక్ష సాధింపుగా నువ్వు నేను చేసానని చెప్పడం మంచి పద్ధతి కాదు. ఒక పక్క హైకోర్టులో స్టే ఉంది, నవ్వేగా వాళ్ళ దాని మీద ఆ పవర్ దాని మీద స్టే ఉండగా నువ్వు ఎలా టెండర్ పిలుస్తావు? ఇప్పుడే వచ్చిన వార్త ఏంటంటే పీపీఎల్ మీద ఏదైతే నువ్వు నెగోషియేషన్ చేయడానికి జీవో ఇచ్చావో ఆ జీవోని హైకోర్టు కొట్టేసింది, ప్రభుత్వాన్ని చెంప మీద కొట్టింది హైకోర్టు. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది పీపీఎల్ రద్దు చేయ టచ్ అయితేనే అయినా నువ్వు మొండిగా వెళ్ళావు, ఇవాళ కోర్టు కొట్టేసింది. ఏంటి సమాధానం? వాళ్ళు కరెంటు పొడ్డు ఇచ్చేప్పుడు డబ్బులు ఇమ్మని చెప్పింది. ఒక కరెంటు పొడ్డు ఇచ్చేయడం డబ్బులు ఇస్తే ఎవరి డబ్బులు నష్టం అండి? అంటే నీ అహంకారానికి నీ అనాలోచన దానికి ప్రభుత్వం డబ్బు ఖర్చు అవుతుంటే ఇక్కడ నువ్వు ఏదో కోట్లు ఆదా చేశానని చెప్తున్నావు. ఈ ఆదా అనేది కాదు, భవిష్యత్తులో 1000 కోట్ల నష్టం వస్తుంది ఈ ఆదా వలన. ఇది మంచి పద్ధతి కాదు. అసలు కోర్టులో స్టే ఉండగా పవర్ ప్రాజెక్ట్ని మెయిన్ టెండర్లో కలపాల్సిన అవసరం ఏమొచ్చింది? కేంద్రంగా డబ్బులు ఇస్తాను డ్యామ్కే కానీ పవర్ ప్రాజెక్ట్ కాదు. ఇవన్నీ పక్కన పెడితే రెండో విషయాన్ని సూట్ కడుతున్నాం అనిల్ కుమార్ గారు, మీరు 4230 కోట్లు రేపు అన్ని కోర్టులు క్లియర్ అయ్యి కట్టిన తర్వాత ఆర్ఆర్ ఎవరు చేస్తారు? ఆర్ఆర్ 32000 కోట్లు ఉంది, కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్ రాష్ట్ర ప్రభుత్వమే ఉంది. మరి ఆర్ఆర్ల విషయంలో నువ్వు ముఖ్యమంత్రి గారు వెళ్ళి నేను డబ్బులు ఎక్కువ ఇస్తానని చెప్పి వచ్చాడు అంటే ఇవాళ 32000 కోట్ల కంటే ఎక్కువ అవుతుంది కదా. మరి ఆ డబ్బులు ఇవ్వకుండా నువ్వు డ్యామ్ కడతావా? ఆ డబ్బులు ఇవ్వకుండా రిజర్వాయర్లో నీళ్లు పెడతావా? మరి కేసీఆర్ గారు మీటర్ హైట్ తగ్గించమంటాడు, దానికి ఒప్పుకున్నా అని చెప్పి ఆయన అసెంబ్లీలో సాక్షిగా చెప్పాడు. నువ్వు కానీ ముఖ్యమంత్రి కానీ దాన్ని ఖండించలేదు. పైగా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నిన్న ఇద్దరు చాలా పాలు నీళ్ళ కలిసిపోయారని మాట్లాడారు. నేను మా పోలవరం హైట్ తగ్గించమని మీరు ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ సమాధానం చెప్పు, ఛాలెంజ్ మేము చేస్తున్నాం. ఆర్ఆర్ పూర్తి చేయకుండా డ్యామ్ ఓపెన్ చేస్తావా, డ్యామ్కి రిబ్బన్ కట్ చేస్తావా అని అడుగుతున్నాం మేము. మరి ఆర్ఆర్ డబ్బులు ఎవరిస్తారు, నువ్వా కేంద్రమా? ఇటు సమాధానం చెప్పితే ఖచ్చితంగా మేము కూడా దీని మీద ఏం చేయాలనేది మేము ఆలోచించి మాట్లాడతాం. 600 కోట్లు తగ్గించామని చెప్పి ఏదో ప్రగల్భాలు పడతాం కాదు, ఇది మంచిది కాదు.
కోర్టులో ఉన్న విషయాన్ని సింగిల్ హ్యాండెడ్గానో లేదా హై హ్యాండెడ్గానో చేయడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు. వ్యక్తులుగా ఏదైనా చేయొచ్చు, కోర్టు ధిక్కారమైన చేయొచ్చు, కానీ ప్రభుత్వం చేయకూడదు. మెగా కన్స్ట్రక్షన్ విషయంలో కంపెనీకి ఉన్న అనుభవం వేరు, కంపెనీకి ఉన్న తీరు వేరు. ఆ కంపెనీని నువ్వు ఎన్ని రకాలుగా దూషించాలో అన్ని రకాలుగా దూషించి ఇవాళ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ డబ్బులన్నీ ఆపి మొన్న డబ్బులు ఇచ్చి వాళ్ళని టెండర్ పిలిపించిన పద్ధతి అందరికీ తెలుసు. ఇంకా చాలా సమాచారం రావాల్సి ఉంది. వచ్చినప్పుడు మీ రివర్స్ టెండర్ వెనక ఉన్న ఒరిజినల్ స్టోరీ అంటే మేము బయటపడతాం. ఛాలెంజ్ ఇప్పటికీ రెడీయే, మరి మీరు డే టు టైం చెప్పండి, మేము కూడా వచ్చి మాట్లాడతాం. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఆర్ఆర్ విషయం మాట్లాడకుండా మేము 600 కోట్లు ఆదా చేసాం, అది చేసాం, మీరు దోచుకున్నారనే విషయాన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎప్పుడు మాట్లాడినా మీరు బాధ్యతగా మినిస్టర్గా ఉన్నారు, పోలవరం ప్రాజెక్ట్ అంటే డ్యాము ఆర్ఆర్ కలిపి. మీ ముఖ్యమంత్రి చెప్పాడు, అసెంబ్లీలో చెప్పారు, 70% ఎక్కడ పూర్తి చేసావయ్యా, ఆర్ఆర్ కలిపితే 50,000 కోట్లు ఉంది, నువ్వు చేసింది మొత్తం 11,000 కోట్లే, ఇది 70% అవుతుందని చెప్పి మీరే చెప్పారు, రికార్డ్స్లో ఉంది. కాబట్టి మీరు డ్యామ్ ఎలా పూర్తి చేస్తారో, ఆర్ఆర్ ఎలా ఇస్తారో చెప్పి ఏదైనా ఛాలెంజ్ చేయండి, దానికి మేము అంగీకారం చేస్తాం.